హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వకీల్ రుద్ర యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఎఫ్ఐఆర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్ పరిధితో నిమిత్తం లేకుండా తమకు సమీపంలో ఉండే ఏ పోలీస్ స్టేషన్కైనా బాధితులు సాయం కోసం వెళ్ళొచ్చు. అక్కడి పోలీసులు ఫిర్యాదు తీసుకొని సంబంధిత స్టేషన్కు సమాచారం అందజేయాలి. తక్షణమే బాధితులకు తగిన సాయం అందజేయాలి. పోలీస్ స్టేషన్లో ప్రతి ఏటా జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వరుస నంబర్లతో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తుంటారు. ఇక కేసుకు సంబంధించి తమ పరిధి కాదంటూ పోలీసులు బాధితులను ఫిర్యాదు తిరస్కరించడానికి జీరో ఎఫ్ఐఆర్ అవకాశం ఉండదు. జీరో ఎఫ్ఐఆర్తో బాధితులు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఫిర్యాదు చేస్తే దానిని స్వీకరించి విచారణ జరిపి సంఘటనా స్థలం పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫిర్యాదును బదిలీ చేయవలసి ఉంటుంది. నిర్భయ చట్టం 2013 అమెండ్మెంట్ ద్వారా జీరో ఎఫ్ఐఆర్ తీసుకువచ్చారు. జీరో ఎఫ్ఐఆర్ ముఖ్యంగా మర్డర్ కేసుల్లో, రేప్ కేసుల్లో, యాక్సిడెంటల్ కేసుల్లో, కిడ్నాప్ కేసుల్లో, ఇలాంటి అత్యవసర కేసుల విషయంలో జీరో ఎఫ్ఐఆర్ చాలా ముఖ్యమైనది. ఏ పోలీస్ అధికారి అయినా తమ పరిధి కాదని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరిస్తే వారికి సెక్షన్ 166A ప్రకారం ప్రాసిక్యూట్ చేయడానికి ఆదేశిస్తారు. ఆ పోలీస్ అధికారి జీరో ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేయడానికి నిరాకరిస్తే ఆ పోలీస్ అధికారికి సెక్షన్ 166A ప్రకారం 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు శిక్ష పడుతుంది. జీరో ఎఫ్ఐఆర్కి ఉదాహరణగా మనకు హైదరాబాద్లోని షాద్నగర్లో జరిగిన దిశ సంఘటన దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ కేసులో కూడా దిశ తల్లిదండ్రులు శంషాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి వెళ్తే వారు తమ పోలీస్ స్టేషన్ పరిధిలో లేదని ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుకు కారణంగానే మనం దిశను కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత శంషాబాద్ పోలీస్ స్టేషన్లో అందుకు కారణమైన 3 పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు. అప్పటి నుండి మన తెలుగు రాష్ట్రాల్లో జీరో ఎఫ్ఐఆర్ని తప్పకుండా నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ అండ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వకీల్ రుద్ర యూట్యూబ్ ఛానల్.